మన మీడియాలో రాజకీయాల గురించి, పక్షపాతాల గురించి, వ్యతిరేక ప్రచారాల గురించి మనం తరచూ మాట్లాడుకుంటూ ఉంటాము. నిజానికి మీడియా మాత్రమే కాదు, సినిమాలు కూడా అందుకే మినహాయింపు కాదు. సినిమా కూడా స్థూలంగా మీడియా అనే విభాగంలోకే వస్తుంది. సినిమాలు, రాజకీయాలు, వ్యాపారాలు పెనవేసిపోయినటువంటి పరిస్థితి మంది, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో, అందులోనూ మొదట తమిళనాడు, తర్వాత ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఎన్టీఆర్ బయోగ్రఫీస్, బయోపిక్స్ అని తీస్తున్నారు, బయోగ్రఫీ బయో పిక్చర్స్ అని. వాటిలో లక్ష్మీస్ ఎన్టీఆర్ అని ఒకరు, ఎన్టీఆర్ కథానాయకుడు అని బాలయ్య, ఇదేమో రామ్ గోపాల్ వర్మ తీస్తున్నారు. వీటన్నింటిలో చాలా రాజకీయాలు ఉన్నాయి. ఆ రాజకీయాలు మనం మరొకసారి మాట్లాడుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం చెప్పుకునేది తమిళంలో విజయ్ సినిమాల గురించి. ఈ విజయ్ అనే ఆయన నటించినటువంటి ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక రాజకీయ దుమారం లేవదీయడం, దాని గురించి రభస్ జరగడం, తర్వాత ఆ అంశాలు తొలగించే విధంగా ఒత్తిడి చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇది చాలా అభ్యంతరకరమైన అంశం. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అందులోనూ కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నప్పుడు కొన్ని అంశాలను అందులో పెట్టేటటువంటి హక్కు, అధికారం, అవకాశం సృజనకారులకు, దర్శకులకు, కథకులకు, హీరోలకు తప్పకుండా ఉంటుంది. కానీ విజయ్ తీసిన సినిమాల్లో ఎప్పుడు, విజయ్ సినిమాలు చాలా మామూలుగా మసాలాతో ఉంటాయి, కానీ మధ్యలో ఈ అంశాలు పెట్టినందువల్లే ప్రచారం వస్తుంది, ప్రచారం కోసమే చేస్తున్నారు అనేవాళ్ళు కూడా ఉంటారు. ఉంటే ఉండొచ్చు, ఉంటే ఉండొచ్చు, కానీ అది నిజమా కాదా అన్నది ఒక్కటే ప్రశ్న. ఇప్పుడు తాజాగా ఆయన సర్కార్ అనే సినిమాలో ఉచితాలు ఎక్కువగా ఇచ్చి, తాయిలాలు ఇచ్చి ప్రజలను ఆకట్టుకుంటున్నారు, ఇది మంచిది కాదు అని చూపించడానికి ఒక ప్రయత్నం చేశారట. అంటే ఒక రాజకీయ పార్టీ తనకు ఉచితంగా ఇచ్చిన వాటి అన్నింటినీ కూడా బద్దలు కొట్టడం. తమిళనాడులో మనకు తెలుసు కదా, టీవీలు ఇస్తామంటారు, ఫ్రిడ్జ్లు ఇస్తామంటారు, మంగళసూత్రాలు చాలా ఇస్తామని వెనుకటి చెప్పారు. ఇలాంటి వాటిని మేము తిరస్కరిస్తున్నాము అని ఓటర్లు చెప్పడము దాంట్లో ఒక ముఖ్యమైన అంశం. అందులో మళ్ళీ కొద్దిగా జయలలిత గారి పరిపాలన పోలికలు కూడా ఏవో కొద్దిగా ఉన్నాయి, ఆమెను కూడా చూపించడం, ఆమె లాగా ఉంది అని అంటున్నారు. ఇవన్నీ ఉంటే ఉండొచ్చు, కథలో ఇమిడిపోతే, నిందారోపణలు ఏమి చేయకపోతే అభ్యంతరం ఏంటి అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. వీటి మీద దుమారం వచ్చిన తర్వాత వెంటనే ఇక అనివార్యంగా నిర్మాతలు మేము వాటిని తొలగిస్తున్నామని చెప్పారు, అందరితో సర్దుమణిగింది. దీనికంటే ముందు ఆయన తీసినటువంటి మెర్సెల్ అనే సినిమాలో కూడా అప్పుడు దేశం అంతా నోట్ల రద్దుతో అట్టుడికిపోతుంది. నోట్ల రద్దు 86% నోట్ల రద్దు చేసినటువంటి దేశం ఇది. అలాగే జిఎస్టీ కూడా 28% జిఎస్టీ స్లాబ్లు ఏంటి, సింగపూర్లో 7% ఉన్నాయి. ఇలాంటి విషయాలు ఆయన మెర్సెల్ అనే సినిమాలో ఆయన చెప్పారు. అది ఒక చిన్న బిట్. దాంతో వెంటనే బీజేపీ వాళ్ళంతా బయలుదేరి గొడవ చేసి ఇది మోడీ వ్యతిరేకమైంది, మోడీని అవమానిస్తుంది కాబట్టి వీటిని తీసేయాలని ఆయన మీద దాడి చేశారు. అంతేకాదు దానికి మళ్ళీ మత కోణం ఇచ్చి, ఈయన జోసెఫ్ కాదు, ఈయన విజయ్ కాదు, విజయ్ జోసెఫ్ ఈయన పూర్తి పేరు కాబట్టి అందువల్ల కూడా చేశారని చెప్పి దానికి ఒక కమ్యూనల్ యాంగిల్, మతపరమైన కోణం ఇవ్వడానికి కూడా ప్రయత్నించారు. కర్ణాటకలో అయితే కన్నడ తమిళ వివాదాన్ని ముందుకు తెచ్చే ప్రయత్నం కూడా చేశారు. ఇవన్నీ కూడా సృజనకారుల దీంతో ఏమాత్రం సంబంధం లేని విషయాలు. అంతకుముందు కత్తి అనే ఒక చిత్రం, దాన్ని మళ్ళీ తెలుగులో కూడా తీశారు, తెలుగులో చిరంజీవి తీసినట్టుగా ఉన్నారు. అందులో చూస్తే అందులో ఒక కోలా కంపెనీకి సంబంధించిన వాళ్ళు దాని మీద దుమారం లేవనెత్తారు, ప్రజలకు, రైతులకు నీళ్లు లేకుండా చేసి వాటిని ప్రైవేట్ కంపెనీలకు తీసుకుపోతారని మురుగదాస్ చూపిస్తే దర్శకుడు, ఇదే దర్శకుడు, దాని మీద ఒక దుమారం. కానీ దుమారానికి ముందేంటి అంటే శ్రీలంక నాయకుడు ఒక ఆయన దీంట్లో పెట్టుబడులు పెట్టాడు, శ్రీలంకలో తమిళను ఊచకోత కోశారు కాబట్టి మనం దీన్ని అనుమతించకూడదు. ఈ దుమారం కొంతకాలం నడిచింది, ఆ తర్వాత దాన్ని సర్దుకొని ఏదో విడుదల చేసుకున్నారు. దానికంటే ముందు తలైవా అని ఒక సినిమా విడుదల చేశారు. ఆ తలైవా సినిమా అదేదో అవమానించేట్టుగా ఉంది అంటే దానికి ఇంకొక ట్యాగ్ లైన్ తగిలించి ఆయన దాని నుంచి బయటపడ్డారట. అంతకుముందు తుపాకీ అనే సినిమా వచ్చింది, దాంట్లో టెర్రరిస్టులను చూపించింది, ఒక మతస్థుల మనోభావాలను గాయపరుస్తుందని అప్పుడు ఒక దుమారం సాగింది. ఇలా మనం చూస్తూ వెళ్తే కనుక ఒక హీరోనే నటించిన ఇన్ని సినిమాలు, ప్రతి సినిమా మీద వివాదం అవటం ఒకటైతే, ఏదో ఒక విధంగా దాన్ని వివాదగ్రస్తం చేయటం అనేది కూడా తమిళనాడులో రివాజుగా మారినట్టుగా ఉంది. పాలక పార్టీలను విమర్శించకూడదని ఎక్కడ లేదే. ఇందిరాగాంధీ బాగా ఉన్నతంగా ఉన్నప్పుడే అంధీ సినిమా తీశారు, అందులో
నాయక ఇందిరాగాంధీని పోలి ఉందని చాలా రోజులు నడిచింది. అలాగే ఎమర్జెన్సీకి ముందు కిస్సా కుర్చీగా తీస్తే అది సంజయ్ గాంధీని అవమానించేట్టుగా ఉందని ఆ సినిమా నాశనం చేస్తే తర్వాత అది షాక్ కమిషన్ ముందు పెద్ద వివాదంగా మారింది. కానీ ఆంధ్రలో ఆరాధ్య నటుడు అయినటువంటి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత, రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన్ను క్యారికేచర్ చేసి మండలాధీశుడు సినిమా తీసి అడుగడుగున ఆయన్ని ఒక విధంగా అవహేళన చేసే విధంగా పెట్టారు. ఆ సినిమా జరిగింది. అలాగే హీరో కృష్ణ కూడా అప్పుడు ఎన్టీఆర్కు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. ఆయన నా పిలిపే ప్రభంజనం అనే ఒక సినిమా, దాంట్లో సత్యనారాయణను దశరథరామయ్య పేరుతో, ఆయన తారక రాముడు కదా, ఆయన దశరథరాముడు, దశరథరామయ్య పేరుతో ఆ సినిమా తీశారు. సింహాసనం అనే ఒక జానపద చిత్రం అది. సింహాసనంలో అప్పుడు ఎన్టీఆర్ ఎక్కడో తుఫానుకు మీరు ఏమిస్తున్నారంటే ఇవ్వడానికి నా దగ్గర ఏముంది బూడిద అని ఒక మాట అన్నారు. ఇవ్వడానికి నా దగ్గర ఏముంది బూడిద అన్న ఈ డైలాగును తీసుకొని వచ్చి సింహాసనంలో రాజగురువు సత్యనారాయణతో చేత చెప్పిస్తే హాల్ అంతా కూడా అందరూ దాని గురించి చేశారు. అదే రామారావుని హీరోగా నటించిన ఎమగోళలో కూడా సంజయ్ గాంధీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్బంధంగా బ్రహ్మచారులకు కూడా చేయించాడనే అంశాన్ని యమలోకం సన్నివేశంలో పెట్టారు. తర్వాత సంజయ్ గాంధీ చనిపోతే ఆ సినిమా రెండోసారి విడుదలైనప్పుడు ఆ సినిమా నడుస్తుండగానే చనిపోయినట్టున్నారు. ఆ తర్వాత రెండోసారి రిలీజ్ అయినప్పుడు ఆ డైలాగులు తీసేశారు. అంటే రాజకీయాల్లో ఉండే అంశాలను ప్రజలకు నచ్చే విధంగా సినిమాలో పెట్టడం అనేది తరచూ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో ఓడిపోయిన తర్వాత, ఎమర్జెన్సీ కారణంగా మళ్ళీ ఉప ఎన్నికల్లో కర్ణాటకలో ఉన్న చిక్కమగళూరు నుంచి ఆమె మళ్ళీ గెలిచి వచ్చారు. వస్తే అప్పుడు ఉన్న జనతా ప్రభుత్వం ఆమె సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని పరచూరి బ్రదర్స్ ఒక సినిమా తీశారు. అప్పుడు ఆ సినిమాలో ఏంటంటే ఓడిపోయిన నాయకుడిని రాజ్యసభకు పంపించడం, గెలిచి వచ్చినటువంటి నాయకుడు రాలినేమో వెనక్కు పంపించడం, తెలుగు తల్లి అనుకుంటాను నేను, ప్రజాస్వామ్యం కూడా కావాలి తెలుగు తల్లి, ఇలా దాంట్లో చూపించారంటే అనేక అంశాలు చూపించడానికి సినిమా సకల కళల సమాహారం కాబట్టి దాంట్లో పెట్టొచ్చు. కానీ దాన్ని మా పార్టీకి అనుకూలమా కాదా అనే ఒకే ఒక కోణం నుంచి చూసి దాని మీద అల్లర్లు సృష్టించడం, ప్రతిదాన్ని అడ్డుకోవడం వల్ల సృజన స్వేచ్ఛ కాస్త నశించిపోతుంది. ఇటీవల వచ్చిన భరత్ అనే నేనుకు ఈ సినిమా దగ్గరగా ఉందంటున్నాను. నిజానికి భరత్ అనే నేనులో ఏముంది, ఆ ముఖ్యమంత్రి కొడుకు అడుగుకుండా ముఖ్యమంత్రి అన్నీ చేసుకుంటూ పోవడం, అదివరకు లీడర్ కూడా రాజకీయ చిత్రాలుగా కనిపిస్తున్నా కానీ ఏ రాజకీయాలు లేకుండా హీరాయుధాన్ని మాత్రం చూపించే సినిమాలు కొన్ని ఉంటాయి. కానీ మధ్యలో ఉండే చిన్న రవ్వలాగా స్పార్క్ లాగా ఉండేవే చాలా ఎక్కువ గొడవ చేసే అంశాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు విజయ్ సినిమాల మీద వరుసగా జరిగే ఇదంతా చూస్తుంటే అంతకుముందు పద్మావతి అదొక విధమైన చరిత్రకు సంబంధించిన వివాదం. ఏదైనా కానీ సినిమాలు తీయడంలో కానీ రచనలు చేయడంలో కానీ రచయితలకు దర్శకులకు ఉండే స్వేచ్ఛను గౌరవించకుండా అది సత్యమా అసత్యమా అని చూడకుండా దాని మీద దాడి చేయడం, విధ్వంసం చేయడం, వాళ్ళని బెదరగొట్టడం ఇది మటుకు ఏమాత్రం సమంజసం కాదు. అలా ఇది ఇప్పటికే మనకు ప్రజలకు రాజకీయ చైతన్యం కల్పించే సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయి. ఎక్కడైనా ఒకటే అలా ప్రస్తావనలు వస్తే కూడా వాటి మీద దాడి చేస్తే ఉన్న మరింత దిగజారడమే జరుగుతుంది. కాబట్టి విమర్శను, విసురులను, వ్యంగ్యాన్ని నాయకులు అధినేతలు ఆహ్వానించగలగాలి, ఆస్వాదించాలి కూడా.